హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము మ్యాథ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. మనందరికీ తెలుసు మ్యాథ్స్లో 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్కి ఎలాంటి చాయిస్ ఉండదు. వి నీడ్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. సో నేనేం చేశానంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 మార్క్స్ 4 మార్క్స్కి 2 వీడియోస్ చేశాను, పార్ట్ 1 పార్ట్ 2. దిస్ ఈజ్ పార్ట్ 1 వీడియో అండ్ పార్ట్ 2 వీడియో యూ కెన్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ పార్ట్లో లింక్ పెట్టాను, యూ కెన్ హ్యావ్ ఎ థరో లుక్. ఈ క్వశ్చన్స్ డెఫినెట్గా అప్కమింగ్ ఎగ్జామ్లో హెల్ప్ఫుల్ అవుతాయి స్టూడెంట్స్, ఎదర్ ఇట్ ఈస్ ప్రాక్టీస్, ప్రీ ఫైనల్ ఆర్ బోర్డ్ ఎగ్జామ్. ఏ ఎగ్జామ్ అయినా సరే మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. క్వశ్చన్ నంబర్ చేంజ్ చేయొచ్చు కానీ క్వశ్చన్ మాత్రం, అడిగే విధానం మాత్రం సేమ్గా ఉంటుంది. సో ప్రిపేర్ వెల్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఫర్ విచ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2x-ky+3=0, 4x+6y-5=0 రిప్రజెంట్ ప్యారలల్ లైన్. ఫైండింగ్ కే అనేది కంపల్సరీ క్వశ్చన్ స్టూడెంట్స్. సో నో సొల్యూషన్ అన్న ప్యారలల్ లైన్ అయినా ఫస్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసే ముందు ప్యారలల్ లైన్ కండిషన్ తెలుసుకోవాలి స్టూడెంట్స్. a1/a2=b1/b2 ఇస్ నాట్ ఈక్వల్ టు c1/c2. వన్ హ్యాస్ టు నో ద కండిషన్స్. ఇందులో a1/a2=b1/b2 మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే కే వాల్యూ b1లో ఉంది కాబట్టి. సో ఎక్స్ కోఎఫిషియంట్ 2 is a1, సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్ కోఎఫిషియంట్ 4 అనేది a2. సో a1/a2 కాబట్టి 2/4=b1/b2. b1 అనేది y కోఎఫిషియంట్ విచ్ ఇస్ -k, b2 అనేది y కోఎఫిషియంట్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్ విచ్ ఇస్ 6. సో a1/a2 2/4 -k/6 ఈక్వేట్ చేయాలి బికాస్ ఆఫ్ కండిషన్. సో ఎప్పుడైనా 2 ఫ్రాక్షన్స్ ఈ విధంగా ఈక్వేట్ చేసే స్టూడెంట్స్ క్రాస్ మల్టిప్లై చేయాలి. ఈ 2ని 6తో మల్టిప్లై చేయాలి, 4ని -k తో మల్టిప్లై చేయాలి. సో -4 × k = 2 × 6, 2 6 = 12. సో k = 12/-4. సో 4 1s are 4 3s are. సో ఆన్సర్ ఇస్ k = -3. దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ అన్న కోఇన్సిడెంట్ లైన్ అన్న కండిషన్ రాయాలి ఫస్ట్. a1/a2=b1/b2=c1/c2. కే వాల్యూ ఉంది ఎక్కడ? c1లో ఉంది కాబట్టి లాస్ట్ 2 ఈక్వేట్ చేయాలి స్టూడెంట్స్. సో మనం ఈక్వేట్ చేయాల్సింది ఏంటంటే b1/b2=c1/c2. b1 అంటే y కోఎఫిషియంట్ ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్, b2 అంటే y కోఎఫిషియంట్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్. సో 4/12=c1/c2 విచ్ ఈస్ 2/k. c1 అనేది 2, c2 అనేది k, దే ఆర్ కాన్స్టెంట్. సో ఇంతకుముందే చెప్పినట్టు 2 రేషియోస్ ఆర్ ఈక్వేట్, క్రాస్ మల్టిప్లై చేయాలి. ఎప్పుడు క్రాస్ మల్టిప్లై చేయాలంటే కే ఉన్నది ఫస్ట్ మల్టిప్లై చేయాలి స్టూడెంట్స్. 4 × k = 12 × 2, 12 2s are 24. మనకు కావాల్సింది కే వాల్యూ కాబట్టి 24/4, 4 1s are 4 6s are. సో కే వాల్యూ ఈజ్ 6. ఇక్కడ వేరేగా ఇచ్చాడు, యూనిక్ సొల్యూషన్ అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ కండిషన్ ఏంటి? a1/a2 is not equal to b1/b2. సో p is not equal to 2 is the solution ఫర్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఏంటంటే చెక్ వెదర్ ద 2 ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ ఎప్పుడు అవుతుంది అంటే సొల్యూషన్స్ ఉన్న వాటికి కన్సిస్టెంట్, అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్ వీటికి సొల్యూషన్ ఉంటుంది. కోఇన్సిడెంట్ లైన్లో మెనీ సొల్యూషన్స్ ఉంటాయి, ఇంటర్సెక్టింగ్ లైన్స్లో ఓన్లీ 1 సొల్యూషన్ ఉంటుంది కాబట్టి దే ఆర్ కన్సిస్టెంట్ లైన్స్. చెక్ వెదర్ దిస్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ నాట్, అంటే అది ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయినా ఉండాలి, కోఇన్సిడెంట్ లైన్స్ అయినా ఉండాలి. ఇన్కన్సిస్టెంట్ అంటే ప్యారలల్ లైన్స్ ఉంటేనే ఇన్కన్సిస్టెంట్, ఎందుకంటే దీనికి సొల్యూషన్ ఉండదు కాబట్టి. సో ఇది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అడిగాడు కాబట్టి మనం సొల్యూషన్ ఈ విధంగా చేయాలి స్టూడెంట్స్. ఫస్ట్ a1/a2 తీసుకోండి, తర్వాత b1/b2, దెన్ c1/c2. a1/a2 అంటే 3/2, b1/b2 అంటే 2/-3. నెగిటివ్ ఉంటే క్యారీ చేయాలి, పాజిటివ్ ఉంటే అవసరం లేదు. c1/c2 is 8/1. సో 3/2, 2/-3, 8/1, దే ఆర్ నాట్ ఈక్వల్. a1/a2 is not equal to b1/b2, క్లియర్గా. సో దే ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్లో ఒకటే సొల్యూషన్ ఉంటుంది కాబట్టి దే లైన్స్ ఆర్ కన్సిస్టెంట్. నౌ వీ విల్ డిస్కస్ ట్రిగ్నోమెట్రిక్ చాప్టర్. tan a = 3/4, దెన్ ఫైండ్ ద అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఆఫ్ యాంగిల్ ఏ. ఎప్పుడైనా ఇట్లా రేషియోలో ఇస్తే మనం ఏం చేయాలంటే ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ డూయింగ్ ద ప్రాబ్లమ్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని యాంగిల్ ఏ దగ్గర తీటా పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ టాన్ ఏ ఇచ్చాను. ఎనీ ట్రిగ్నోమెట్రిక్ టర్మ్ ఫాలోడ్ బై ఆల్ఫాబెట్ ఈజ్ యాంగిల్. సో యాంగిల్ ఏ ఇచ్చారు కాబట్టి దీనికి ఆపోజిట్ ట్రిగ్నోమెట్రిక్ టాన్కి ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఆపోజిట్ నంబర్ 3, అడ్జసెంట్ నంబర్ 4. ఏకి ఆపోజిట్ నంబర్ 3 విచ్ ఇస్ దిస్ సైడ్ BC, అండ్ అడ్జసెంట్ టు ఏ ఈస్ 4.
ఇది ఇక్కడ రాయస్ట్రేయండి, ఎందుకంటే ఇది హైపోటెనస్. 3 4 ఇస్తే 5 అవుతుంది. మనకి ట్రయాడ్స్ ఉన్నాయి కాబట్టి దీని విధంగా చేసుకోవచ్చు. 3 4 5 6 8 10 12 13 5 24 25 7, దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ రిపీటెడ్ ట్రిగ్నోమెట్రిక్ ట్రయాడ్స్ వన్ హ్యాస్ టు రిమెంబర్. సో 3 4 కాబట్టి ఆబ్వియస్లీ అదర్ సైడ్ విల్ బి 5. సో అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అడిగారు కాబట్టి సైన్ ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ టు ఏ ఈజ్ 3, హైపోటెనస్ ఈజ్ 5. సో 3 బై 5 కాస్ ఏ, కాస్ ఏ ఈజ్ అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ టు ఏ ఈజ్ 4, హైపోటెనస్ ఈజ్ 5. సో కొసెకెంట్ ఏ విల్ బి 5 బై 3, ఎందుకంటే సైన్కి రెసిప్రోకల్ కొసెకెంట్ కాబట్టి సైన్ 3 బై 5 మీన్స్ కొసెకెంట్ విల్ బికమ్ 5 బై 3. కాస్ ఏ ఈజ్ 4 బై 5, సీకెంట్ ఏ విల్ బికమ్ 5 బై 4, బికాస్ సీకెంట్ అండ్ కాస్ ఆర్ రెసిప్రోకల్. సో కాట్ ఏ అండ్ ట్యాన్ ఏ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. ట్యాన్ 3 బై 4 అయితే కాట్ విల్ బి 4 బై 3. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ట్రిగ్నోమెట్రిక్ యాంగిల్స్. సో కంపల్సరీ మనం బైహార్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అడగవచ్చు, ట్యాన్ 2 tan 45 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 30 మైనస్ సైన్ స్క్వేర్ 60. ట్యాన్ 45 వాల్యూ ఎంత, 1 కాబట్టి 2 ఇంటూ 1 స్క్వేర్. స్క్వేర్ ఎందుకు వస్తున్నా కాబట్టి, ఎందుకంటే ఇక్కడ ట్యాన్ 45కి స్క్వేర్ ఉంది కాబట్టి వీ హావ్ టు రీడ్ యాజ్ ట్యాన్ స్క్వేర్ 45 ప్లస్ కాస్ 30. ఫస్ట్ కాస్ 30 రాసి దానికి స్క్వేర్ పెట్టాలి. కాస్ 30 ఈజ్ నథింగ్ బట్ రూట్ 3/2 whole square మైనస్ సైన్ 60 కూడా రూట్ 3/2 whole square. సో 2 ఇంటూ 1 స్క్వేర్ వాల్యూ ఈజ్ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 whole square ఈజ్ 3, 2 square ఈజ్ 4. ఇక్కడ కూడా రూట్ 3 square ఈజ్ 3, 2 square ఈజ్ 4. ప్లస్ 3/4 మైనస్ 3/4 క్యాన్సిల్ అయింది, 2 1s are 2. ఈ విధమైన ప్రాబ్లమ్స్ యాంగిల్స్ని రిప్లేస్ చేయటం ఒక క్వశ్చన్ అడుగుతారు స్టూడెంట్స్, ఐదర్ 2 marks కి ఆర్ ఆబ్జెక్టివ్ టైప్లో కంపల్సరీ క్వశ్చన్. సైన్ ఏ మైనస్ బి ఈజ్ టు 1/2, కాస్ ఏ ప్లస్ బి ఈజ్ టు 1/2, ఫైండ్ ఏ అండ్ బి. ఇలాంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్స్లో SA1 కానీ ప్రీ ఫైనల్ కానీ బోర్డ్ ఎగ్జామ్లో కానీ చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. సో ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. సైన్ ఏ మైనస్ బి ఈజ్ గివెన్ యాజ్ 1/2. సో సైన్లో ఎన్ని డిగ్రీస్కి ఆన్సర్ 1/2 స్టూడెంట్స్? సైన్లో ఎన్ని డిగ్రీస్కి 1/2? సో ఏ మైనస్ సైన్లో ఎన్ని డిగ్రీస్ 1/2 అంటే 30 degrees కి 1/2. సో కాబట్టి ఏ మైనస్ బి అలాగే రాసుకొని 30 degrees రాయాలి. ఇంకోసారి చెప్తాను, సైన్ ఏ మైనస్ బి 1/2 ఇచ్చాడు కాబట్టి ఏ మైనస్ బి విల్ బికమ్ 30, ఎందుకంటే సైన్లో 1/2 ఈజ్ ఫర్ 30 degrees. ఇక్కడ సైన్ రాయదు, 1/2 రాయదు, యాంగిల్ ఇలా రాసుకోవాలి. ఇంకోటి కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు, మీరే చెప్పండి, కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2 అయితే మళ్ళీ కాస్ రాయదు. ఏ ప్లస్ బి ఎంత, ఎన్ని డిగ్రీస్ ఉంటుంది అంటే కాస్లో 1/2కి ఎన్ని డిగ్రీస్? 60 degrees. సో 60 degrees రాయాలి. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. సో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి మనము ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేయాలి. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60. ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయింది, అడిషన్ చేయాలి. 2a ఈజ్ ఈక్వల్ టు 30 + 60 ఈజ్ 90. ఏ ఈజ్ ఈక్వల్ టు 90/2 విచ్ ఈస్ 45 degrees. మనకి ఏబి 2 అడిగాడు, ఏ వచ్చింది 45. రిప్లేస్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఈక్వేషన్, మనకి ఏదైనా ఈక్వేషన్లో చేస్తే మనకి బి వాల్యూ వస్తుంది. ఏ ఎంత, 45 ఇంతకుముందు వచ్చింది, ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60. సో ప్లస్ 45 ఎక్కడ పోతే మైనస్ 45 అవుతుంది కాబట్టి 60 - 45 = 15. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియోలో ప్రతి క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సేమ్ నంబర్స్ రాకపోవచ్చు బట్ నంబర్స్ చేంజ్ చేసి వేరే విధంగా అడగవచ్చు. సో యూ హ్యావ్ టు నో ద ప్రాసెస్. కాంప్లిమెంటరీలో సైన్ విల్ బికమ్ కాస్, టాన్ విల్ బికమ్ కాట్, సీకెంట్ విల్ బికమ్ కొసెకెంట్, కాస్ విల్ బికమ్ సైన్, కాట్ విల్ బికమ్ టాన్, కొసెకెంట్ విల్ బికమ్ సీకెంట్. ఈ విధంగా అడుగుతాడు, ఎవాల్యుయేటో ఏదో ఒకటి ఆబ్జెక్టివ్ టైప్లో. సీకెంట్ 35 బై కొసెకెంట్ 55. సో ఇందులో రెండు ఇస్తే ఏదైనా ఒక్కటే కాంప్లిమెంటరీలో చేంజ్ చేయాలి స్టూడెంట్స్, ఐదర్ న్యూమరేటర్ ఆర్ డినామినేటర్. చెప్పే జాగ్రత్త వినండి స్టూడెంట్స్. ఇలా రెండు కాంప్లిమెంటరీ యాంగిల్ ఇస్తే, ఇది కాంప్లిమెంటరీ యాంగిల్ అని ఎలా తెలుస్తుంది అంటే మనకి 0, 30, 45, 60, 90 ఇంతకుముందు యాంగిల్స్ నేర్చుకునేటప్పుడు ఇవి బేసిక్ స్టాండర్డ్ యాంగిల్స్. ఇవి కాకుండా వేరే ఏ యాంగిల్ అయినా ఇస్తే అది కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్. రెండు ఇస్తే ఒకటే చేంజ్ చేయాలి, ఏం రెండు అనేది చెప్తాను. సో ఇక్కడ సీకెంట్ కొసెకెంట్లో ఏదో ఒకటి చేంజ్ చేయాలి స్టూడెంట్స్. సో సీకెంట్ 90 - 55, నేను ఏం చేస్తున్నాను అంటే 35ని 90 - 55గా రాశాను. 90 - 55 ఇస్ నథింగ్ బట్ 35. సో ఎందుకు ఈ విధంగా నేను రాయాలి సార్, 36 - 1 కూడా 35 కదా, 90 - 55 ఎందుకు రాయాలంటే కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ 90. కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్ అంటేనే 90 కాబట్టి 90లో ఎంత తీసేస్తే 35 వస్తుంది, 55 తీస్తే. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 55 అని ఎలా తెలుస్తుంది అంటే వాడే హింట్ ఇస్తాడు. సో 55 ఉంది,
ఐ రిపీట్ సీకెంట్ ఒకటే చేంజ్ చేయాలి, కింద డినామినేటర్ చేంజ్ అయ్యి అప్పటి నుంచి ఐఎమ్ ట్రైన్ టు సే దిస్. సో రెండు ఇస్తే ఒకటే చేంజ్ చేయాలి, న్యూమరేటర్ చేంజ్ చేసిన సీకెంట్ 90 - 55 రాసుకోవాలి. 55 అని ఎలా తెలుస్తుంది, కింద హింట్ ఇచ్చింది. 90 ఎందుకు, కాంప్లిమెంటరీ కాన్సెప్ట్ కాబట్టి. ఇంతకు ముందు చెప్పినట్టు సీకెంట్ విల్ బికమ్ కొసెకెంట్ 55, సీకెంట్ 90 మైనస్ కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్ కాబట్టి కొసెకెంట్ 55 బై కొసెకెంట్ 55, విచ్ ఈస్ సేమ్ బై సేమ్ ఇన్ మ్యాథ్స్ ఇస్ 1. సో రిమెంబర్ వన్ స్టూడెంట్స్, ఇక డివిజన్లో ఇట్లా 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇస్తే ఆన్సర్ ఎప్పుడు 1 వస్తుంది. మేక్ ఎ నోట్ ఆఫ్ cos 7a is equal to sin a minus 6, find the value of a. This is also one of the important question in trigonometry. చాలా సార్లు అడిగాడు. ఒకసారి క్వశ్చన్ తీసుకున్నాక రెండు ఉన్నాయి, టూ ఉన్నాయి, టూ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇచ్చాడు, టర్మ్స్ కాస్ సైన్. రెండు ఇస్తే ఒకటే చేంజ్ చేయాలి స్టూడెంట్, అప్పటి నుంచి అదే చెప్తున్నాను. రెండు ఇస్తే ఒకటే చేంజ్ చేయాలి, ఐదర్ యూ కెన్ చేంజ్ కాస్ ఆర్ యూ కెన్ చేంజ్ సైన్. సో నేను ఫస్ట్ చేంజ్ చేస్తున్నా, కాస్ విల్ బికమ్ సైన్ 90 - 7a. ఎందుకంటే సైన్ 90 - ఈజ్ నథింగ్ బట్ కాస్. సైన్ ఏమవుతుంది కాంప్లిమెంటరీలో, కాస్ అవుతుంది. సో సైన్ 90 అనేది కాంప్లిమెంటరీ కావచ్చు కాబట్టి అలాగే రాసుకోవాలి. రైట్ హ్యాండ్ సైడ్ సైన్ ఏ మైనస్ 6. సో రెండు ఇస్తే ఒకటి కాంప్లిమెంటరీ కాన్సెప్ట్లోనే తెలుస్తుంది. ఇది కాంప్లిమెంటరీ కాన్సెప్ట్ అని ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ 6 డిగ్రీ స్టాండర్డ్ యాంగిల్స్ కానీ అన్నీ కాంప్లిమెంటరీ. సో రెండు ఇస్తే ఒక చేంజ్ చేశాను, కాస్ విల్ బికమ్ సైన్ 90 - 7. రైట్ హ్యాండ్ సైడ్ అలాగే పెట్టుకున్నాను. సైన్ సైన్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఏ మిగిలింది, 90 - 7 ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 6. అన్నీ ఏలో ఒక దగ్గర, నంబర్లు ఒక దగ్గర తీసుకుందాం స్టూడెంట్స్. 90 - 6 ఇక్కడ వస్తే ప్లస్ 6, ఇక్కడ ఉన్న ఏ అలాగే రాసి, మైనస్ 7 ఎక్కడ పోతే 7 + 7 అవుతుంది. సో 96 = 8a, ఏ ప్లస్ 7a ఈజ్ 8a. మనకి ఏ కావాలి కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ నెంబర్ అక్కడ పోయింది కాబట్టి డివిజన్, 8 ones are 8, 8 twos are 16. ఆన్సర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12 degrees. ప్రూవ్ దట్ 1 - sin² θ - cos² θ = 1. ఫస్ట్ LHS తీసుకోవాలి స్టూడెంట్స్. ఇక్కడ కాట్ స్క్వేర్ టీటాని కాస్ టీటా బై సైన్ టీటా, కాట్ టీటా ఫార్ములా ఏంటి, కాస్ టీటా బై సైన్ టీటా కాబట్టి కాస్ స్క్వేర్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా, ఎందుకంటే కాట్లో స్క్వేర్ ఉంది కాబట్టి. సో ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ సపరాక్ట్ చేయాలి, 1 - cos² θ బై సైన్ స్క్వేర్ టీటా. సో ఎల్సీఎం అంటే సేమ్, రెండు ఒకటేసారి వస్తుంది. 1 - cos² θ ఇస్ నథింగ్ బట్ సైన్ స్క్వేర్ టీటా, ఎందుకంటే మనకి ఐడెంటిటీ 1 ఉంది. అదేంటి అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బట్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 - cos² a కాబట్టి 1 - cos² a ప్లేస్లో సైన్ స్క్వేర్ ఏ పెట్టుకున్నాం. సో సైన్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ ఈజ్ 1, విచ్ ఈస్ ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ తీసుకున్నాము, ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేసాం స్టూడెంట్స్. ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్రాబ్లం ఒకటి కంపల్సరీగా వస్తుంది. ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు యాంగిల్స్లో ఒక క్వశ్చన్ అడుగుతాడు, 4 tan² 45, tan 45 1, కొసెకండ్ 30 is 2 square, cos 30 is √3/2 square, క్యాలిక్యులేషన్ చేస్తే 3/4 వచ్చింది స్టూడెంట్స్. ఎవాల్యుయేట్ కొసెకండ్ 39 సీకెండ్ 51 మైనస్ టాన్ 51 కాట్ 39. ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ఒకటే చేంజ్ చేయాలి, కొసెకండ్ 90 - 51. సో 39 రాయొద్దు, 51 రాయాలి, హింట్ వచ్చింది. ఒక సెకండ్ విల్ బికమ్ సీకెండ్, ఇది అలాగే రాయాలి. టాన్ అలాగే రాశాను, కాట్ని టాన్ 51గా రాయాలి కాంప్లిమెంటరీ కాన్సెప్ట్లో. టాన్ 51 × tan 51 ఇస్ టాన్ స్క్వేర్ 51, సీకెంట్ 51 × sec 51 ఇస్ సీకెంట్ స్క్వేర్ 51. సో ఇది ఐడెంటిటీ 2 కాబట్టి సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ 1. ఎక్స్ప్రెస్ టాన్ టీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ టీటా. సో టాన్ టీటా ఈజ్ సైన్ టీటా బై కాస్ టీటా, సైన్ టీటాలో చేంజ్ చేయాలి టాన్ టీటాని. సో సైన్ టీటా అలాగే పెట్టి కాస్ టీటాని √1 - sin² θగా రాయాలి. రిప్రజెంట్ ఇన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. సో 5 pencils ఎన్ ఎక్స్ అనుకుందాము, 5x అండ్ అంటే ప్లస్ 7 pencils వై అనుకోవాలి, 7y, టుగెదర్ కాస్ట్ 50 అంటే ఈజ్ ఈక్వల్ టు 50. 7 pencils ఎక్స్ అనుకున్నాము, పెన్స్ని వై అనుకోవాలి, 5y ఈజ్ ఈక్వల్ టు 46. దిస్ ఆర్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ ఎలిమినేషన్ మెథడ్ ఒకసారి చూసుకోవాలి స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్ ప్రొసీజర్. ద లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్ ఎక్సీడ్స్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. సో 2 సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 180 కాబట్టి సప్లిమెంటరీ యాంగిల్ ఫార్ములా రాసుకోవాలి. ఎక్సీడ్స్ కాబట్టి సబ్ట్రాక్షన్, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 18. ఎంత ఎక్సీడ్స్ బై 18 కాబట్టి డిఫరెన్స్. ఎక్సీడ్ అంటే డిఫరెన్స్, సప్లిమెంటరీ యాంగిల్ అంటే ప్లస్. ఈ రెండింటిని మనము ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేయాలి. సో
ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 18 ఇచ్చాడు క్వశ్చన్లో. సో ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అయింది కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇస్ 2x ఈజ్ ఈక్వల్ టు 198 యాడ్ చేస్తున్నా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 198/2 విచ్ ఈస్ 99. సో ఎక్స్ 99 ఉంటే ఆబ్వియస్లీ వై 81 ఉండాలి. సో ప్లస్ 99 అక్కడ పోతే మైనస్ 99 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 81. సో ఎక్స్ వాల్యూ ఇస్ 99, వై వాల్యూ ఈజ్ 81. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్ అంటాడు. సో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ స్క్వేర్ ఉండాలి, దెన్ ఇట్ ఈస్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఒకసారి ఎక్స్ స్క్వేర్ రాదు, అట్ సైడ్ ఇట్ సైడ్ క్యాన్సిల్ అయిపోతుంది, దెన్ ఇట్ ఈస్ నాట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఫైండ్ ద నేచర్ ఆర్ కామెంట్ అనే వర్డ్స్ ఉంటే బి స్క్వేర్ మైనస్ 4ac డిస్క్రిమినెంట్ ఫామ్లో యూజ్ చేయాలి. ఏ అనేది 2 ఇక్కడ, బి అనేది 3 మైనస్ 3, సి అనేది 5. సో బి స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ మైనస్ 4, ఏ అంటే 2, సి అంటే 5. మైనస్ 3 స్క్వేర్ వాల్యూ ఇస్ 9, 4 2 8, 8 5 40. 9 - 40 ఇస్ -31. సో నెగిటివ్ ఉంది కాబట్టి నో రియల్ రూట్స్ అని రాయాలి, ఆర్ రూట్స్ ఆర్ ఇమాజినరీ అని రాసిన సరిపోతుంది. ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఏబిసి బి స్క్వేర్ మైనస్ 4ac ఇచ్చారు కాబట్టి పాజిటివ్ నెంబర్ వచ్చింది. ఒకవేళ పాజిటివ్ నెంబర్స్ వస్తే ది రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ ఆర్ డిఫరెంట్ అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డైరెక్ట్గా డిస్క్రిమినెంట్ అడుగుతాడు. డిస్క్రిమినెంట్ అంటే బి స్క్వేర్ మైనస్ 4ac. సో ఇచ్చిన ఈక్వేషన్ని ఏ 2b - 4c3 రాసుకొని ఇల్లు అప్లై చేస్తే -8. డిస్క్రిమినెంట్ అడిగితే ఆన్సర్ రాసి వదిలేయాలి. అదే నేచర్ కామన్ అంటే రూట్స్ ఆర్ ఇమాజినరీ ఆర్ నో రియల్ రూట్స్ అని రాయాలి. సో సేమ్ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఒక నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ వచ్చింది. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ రియల్ నెంబర్స్. ఫిఫ్త్ క్వశ్చన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఫైన్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ రూట్స్ ఆర్ ఈక్వల్ ఆర్ ఈక్వల్ రూట్స్ అంటారు. సో ఈక్వల్ రూట్స్ అనగానే మనం ఈ ఫార్ములా రాయాల్సి ఉంటుంది. బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ నెంబర్ లేకుంటే 1 రాసుకోవాలి. బి ఈజ్ ఈక్వల్ టు కే, సి ఈజ్ ఈక్వల్ టు 3. సో ఈ ఫార్ములాలో అప్లై చేస్తే కే స్క్వేర్ మైనస్ 4 × 1 × 3, ఎందుకంటే ఏ 1, బి కే, సి 3 కాబట్టి. సో కే స్క్వేర్ మైనస్ 12 వస్తుంది. కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12 అక్కడ పోతే ప్లస్ 12 అవుతుంది. ఆన్సర్ ఆఫ్ కే ఈజ్ √12. సిమిలర్గా ఇదే ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ఫైన్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ 3 ఈజ్ 1 √3. సో ఆ 3ని ఎక్స్ ప్లేస్లో పెట్టాలి. 3² - k × 3 + 12 = 0. క్యాలిక్యులేషన్ చేస్తే మనకి కే వాల్యూ 7 వస్తుంది. టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్లో ఇంపార్టెంట్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్. సో రేడియస్ 6 ఇచ్చాడు. సో ఓబీ విల్ బికమ్ 6, ఇది 6 ఉంటుంది. అండ్ లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఓపీ, సో లెంత్ 10 సెంటీమీటర్స్ అవే అన్నాడు కాబట్టి ఇక్కడ 10, ఇది 6 10 ఉంటే ఆబ్వియస్లీ 8 అవుతుంది. డైరెక్ట్గా రాయొచ్చు స్టూడెంట్స్, ఎందుకంటే యాజ్ పర్ పైథాగరస్ ట్రయాడ్స్, కొన్ని సెట్ ఆఫ్ పైథాగరస్ ట్రయాడ్స్ ఉన్నాయి, నేను ఇస్తాను అవి. 6 8 10 మేక్స్ పైథాగరస్ ట్రయాడ్ కాబట్టి డైరెక్ట్ ఇక్కడ 8 రాయొచ్చు. సో పైథాగరస్ ట్రయాడ్స్ చెప్తాను. 6 8 10, 3 4 5 12 13 5 24 25 7, దిస్ ఆర్ ఆల్ పైథాగరస్ ట్రయాడ్స్. ఇక్కడ 9 15 ఇచ్చాడు కాబట్టి ఇంకోటి ఏంటి అంటే 12 ఉంటుంది, ఎందుకంటే 9 15 12 ఆర్ పైథాగరస్ ట్రయాడ్స్. సో లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఎంత ఇచ్చాడు, క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అడిగాడు. సో ఎప్పుడు డయాగ్రామ్ ఈ విధంగా రాయాలి. సో రేడియస్ 9 ఇచ్చాడు, లెంత్ ఆఫ్ ద టాంజెంట్ కనుక్కోవాలి, అంటే హైపోటెనస్ 15 ఉంటుంది, ఎప్పుడు ఇది 90 డిగ్రీస్ ఉంటుంది. దిస్ విల్ బికమ్ 12. సో దిస్ ఈస్ ద లాంగెస్ట్ సైడ్. యాక్చువల్లీ చాలామంది ఇట్లా స్లాంట్ అయిట్ ఉంటే హైపోటెనస్ దిస్ ఈస్ ద లాంగెస్ట్ సైడ్ అనుకుంటారు. నో, సో 9 15 12 మేక్స్ పైథాగరస్ ట్రయాడ్. సో ఆన్సర్ ఇస్ 12. సో ఇక్కడ 24 25 ఇచ్చారు కాబట్టి ఆన్సర్ 7 ఉంటుంది ఆబ్వియస్గా. 2 concentric circles ఆఫ్ రేడియస్ 5 సెంటీమీటర్స్ అండ్ 3 సెంటీమీటర్స్ ఆర్ డ్రాన్. ఫైన్ ద డిస్టెన్స్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద కాల్ లార్జెస్ట్ సర్కిల్ విచ్ టచెస్ ద స్మాలర్ సర్కిల్. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే 2 circles హ్యావింగ్ సేమ్ సెంటర్. సో ఓ ఈజ్ సెంటర్ ఫర్ స్మాలర్ సర్కిల్, ఓ ఈజ్ సెంటర్ ఫర్ బిగ్గర్ సర్కిల్. సో ఎప్పుడు డయాగ్రామ్ 5 ఇలాగే ఉండాలి, 5 సెంటీమీటర్స్ స్మాలర్ సర్కిల్ ఇలా ఉండాలి, 3 సెంటీమీటర్స్ ఆబ్వియస్లీ 4, ఇది 4 ఉంటుంది. ఎందుకో తెలుసు మీకు, 3 4 5 మేక్స్ పైథాగరస్ ట్రయాడ్. సో ఇది కూడా 4 ఉంటుంది, ఎందుకంటే
దిస్ వన్ డివైడ్స్ ఏబి ఇన్ టూ ఈక్వల్ హాఫ్స్ కాబట్టి. సో 4 ప్లస్ 4 ఈజ్ 8 సెంటీమీటర్ విచ్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ ఎ లార్జర్ సర్కిల్.